ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే వెస్టేజ్ గురించి వెస్టేజ్ బిజినెస్ గురించి తెలుసుకొని వెస్టేజ్లో జాయిన్ అయ్యారో జాయిన్ అయిన తర్వాత మీకు వెస్టేజ్లో ఒక మంచి ఆదాయం వెస్టేజ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మంచి ఆదాయం అంటే ఐదు వేలు కానివ్వచ్చు పదివేలు కానివ్వచ్చు పదిహేను వేలు కానివ్వచ్చు ఇట్లా మొదలుకొని వెస్టేజ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లక్ష పైన లక్షలలో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే అంతేకాకుండా మనకి వెస్టేజ్లో ట్రావెల్ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కార్ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హౌస్ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ మనం వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి బ్రోంజ్ డైరెక్టర్ బ్రోంజ్ డైరెక్టర్ అయిన వాళ్ళు వెస్టేజ్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఐదు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఆదాయం అయితే తీసుకునే వాళ్ళు ఉన్నారు ఓకే నెక్స్ట్ చూసుకుంటే సిల్వర్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ అయిన వాళ్ళు వెస్టేజ్లో ఐదు వేల నుంచి ఇరవై వేల ఇరవై ఐదు వేల మధ్యలో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఓకే తర్వాత చూసుకుంటే గోల్డ్ డైరెక్టర్ వెస్టేజ్లో గోల్డ్ డైరెక్టర్ అయిన వాళ్ళు పదివేల నుంచి ముప్పై వేల మధ్యలో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఓకే తర్వాత చూసుకుంటే మళ్ళీ స్టార్ డైరెక్టర్ వెస్టేజ్లో స్టార్ డైరెక్టర్ అయిన వాళ్ళు పదివేల నుంచి డెబ్బై వేల వరకు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే మళ్ళీ తర్వాత చూసుకుంటే డైమండ్ డైరెక్టర్ ఈ డైమండ్ డైరెక్టర్ చూసుకుంటే ఇరవై వేల నుంచి లక్ష మధ్యలో వెస్టేజ్ నుంచి ఆదాయం తీసుకునే వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఫిఫ్త్ లెవెల్ కూడా డైమండ్ డైరెక్టర్ ఈ ఫిఫ్త్ లెవెల్ డైరెక్ట్ డైమండ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ముప్పై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా ఆదాయం తీసుకునే వాళ్ళు ఉన్నారు వెస్టేజ్ నుంచి సో లాస్ట్ లెవెల్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ ఎవరైతే ఈ వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అయి ఉన్నారో వాళ్ళు యాభై వేల నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్లిమిటెడ్ అంటే ఐదు లక్షలు కానివ్వచ్చు పది లక్షలు కానివ్వచ్చు ఆ పైన ఇంకెంతైనా కానివ్వచ్చు యాభై వేల నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ వాళ్ళు తీసుకునే వాళ్ళు అయితే ఉన్నారు సో ఇప్పుడు మనం వెస్టేజ్లో ఫస్ట్ బ్రోంజ్ డైరెక్టర్ లెవెల్ ఎలా అచీవ్ అవ్వాలి ఐదు వేల నుంచి పదిహేను వేల మధ్యలో మనం ఎలా ఇన్కమ్ తీసుకోవాలి వెస్టేజ్ నుంచి స్టార్టింగ్లో అనేది అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి మీరు మీరు ఈ మంత్ జాయిన్ అయ్యారు అనుకుందాం జాయిన్ అయ్యరు జాయిన్ అయిన తర్వాత మీ కింద ఒక ఆరుగురిని జాయిన్ చేసుకున్నారు మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు మీ రిలేటివ్స్ కానివ్వచ్చు ఇంకెవరైనా కానివ్వచ్చు ఒక ఆరుగురిని జాయిన్ చేసుకున్నారు ఈ ఆరుగురు ఎవరంటే ఎవరైతే బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని ఒక ఆరుగురిని అయితే జాయిన్ చేసుకున్నారు సో ఫ్రెండ్స్ టాపిక్లో నేను మీకు ఇంకొకటి చెప్తాను ఈ బ్రౌన్ డైరెక్టర్కి మధ్యలో ఎయిట్ పర్సెంట్ అని చెప్పేసి ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పేసి ఉంటుంది నేను దాని గురించి సపరేట్ అయితే నేను వీడియో వేస్తాను ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే ప్రతి ఒక్కరు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత కష్టపడేది బ్రోంజ్ డైరెక్టర్ కోసం కలగ అనేది క్రౌన్ డైరెక్టర్ కోసం మెయిన్ పాయింట్ కాబట్టి నేను చెప్తాను ఎయిట్ పర్సెంట్ గురించి ట్వెల్వ్ పర్సెంట్ గురించి సపరేట్ వీడియో ఇస్తాను ఓకే సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ మంత్ ఇది వచ్చేసి మీరు ఇది వచ్చేసి మీ టీం మీరు ఒక ఆరుగురు జాయిన్ చేసుకున్నారు మీరు జాయిన్ అయిన తర్వాత ఓకే మీరు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ ఒక హండ్రెడ్ పీవీ మీరు పర్చేజ్ చేసి అనుకుందాం ఓకే మీ టీం ఏదైతే ఉందో మీ టీం నుంచి మీకు పంతొమ్మిది వందల పీవీ వచ్చింది అనుకుందాం అంటే ఇతను నుంచి ఒక ఐదు వందల పీవీ రావచ్చు ఇతన్ నుంచి ఒక వెయ్యి పీవీ రావచ్చు ఇతన్ నుంచి ఎంతైనా రావచ్చు ఇట్లా చూసుకుంటే మీ టీం నుంచి మీకు పంతొమ్మిది వందల పీవీ వచ్చింది అనుకుందాం ఓకే మీరు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ మీ గ్రూప్ నుంచి పంతొమ్మిది వందల పీవీ మీది వంద పీవీ ఇక్కడ ఎంత అయింది రెండు వేల పీవీ అయింది ఓకే సో మళ్ళీ నెక్స్ట్ మంత్ రెండవ నెల మీరు జాయిన్ అయిన నెక్స్ట్ మంత్ చూసుకుంటే మళ్ళీ మీరు వంద పీవీ అయితే తీసుకున్నారు ఓకే మళ్ళీ మీ టీం నుంచి మీ టీం కొంచెం పెరిగింది మీ టీం కొంచెం పెద్దగా అయింది ఒక మూడు వేల ఐదు వందల పీవీ వచ్చింది అనుకుందాం సో మీ టీంది మూడు వేల ఐదు వందల పీవీ మీద వచ్చేసి వంద పీవీ టోటల్ మూడు వేల ఆరు వందల పీవీ ఫస్ట్ మంత్ది సెకండ్ మంత్ది చూసుకుంటే మొత్తం కూడా ఐదు వేల ఆరు వందల పీవీ మనం బ్రోంజ్ డైరెక్టర్ కావాలంటే వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మనం మన టీం కలిసి ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల ఒక పీవీ కంప్లీట్ చేస్తామో మనం బ్రాంజ్ డైరెక్టర్కి వెళ్ళిపోతాం ఓకే ఇంకొకటి అనొచ్చు మరి ఈ పరంగా కాకుండా మీరు మీ టీం కలిసి ఒకటే మంత్లో కనుక నాలుగు వేల ఐదు వందల ఒక పీవీ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే ఫాస్ట్ ఆట్ బ్రోంజ్ డైరెక్టర్ అవుతారు ఓకే మీరు ఇది ఒకే నెలలో చేసినట్టయితే ఫాస్ట్ టాట్ బ్రోంజ్ డైరెక్టర్ అవుతారు లేదు నెలకు కొంచెం నెలకు కొంచెం అంటే ఐదు వేల ఐదు వందల ఒక పీవీ మీరు కంప్లీట్ చేస్తే బ్రోంజ్ డైరెక్టర్ అవుతారు ఓకే ఇక్కడి వరకు ఒకటి సో మీరు బ్రోంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మీ కింద జరిగే బిజినెస్ని బట్టి మీకు ఐదు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఎంతైనా రావచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు ఎవ్రీ మంత్ ఈ బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై చూపెట్టుకోవాలంటే మీ గ్రూప్ నుంచి మీ టీం నుంచి మీకు రెండు వేల ఒక పీవీ అంటే మీరు సెల్ఫే చేసుకుంటారా మీ గ్రూప్ నుంచి వస్తుందా ఏదైనా కానివ్వచ్చు రెండు వేల పీ ఒక పీవీ వస్తేనే మీరు ఎవ్రీ మంత్ బ్రాంజ్ డైరెక్టర్కి అయితే చూపెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడి వరకు ఒక లెక్క ఇప్పుడు నెక్స్ట్ ఈ సిల్వర్ డైరెక్టర్కి మనం ఎట్లా వెళ్తాం ఓకే మీరు ఏ రకంగా అయితే బ్రోంజ్ డైరెక్టర్ అయ్యారో ఐదు వేల ఐదు వందలు ఒక పీవీ మీరు కంప్లీట్ చేసి మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారో మీరు జాయిన్ చేసుకున్నటువంటి ఆరుగురిలో ఇక్కడ ఈ క్యాండిడేట్ ఇతని టీం కొంచెం పెంచుకున్నాడు పెంచుకొని ఇతను కూడా ఐదు వేల ఐదు వందల ఒక పీవీ కంప్లీట్ చేసిండు ఈయన బ్రాంజ్ డైరెక్టర్ అయిడు ఈయన బ్రోంజ్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఐదుగురు నుంచి అంటే వీళ్ళ కింద కూడా టీం ఉంటుంది బట్ ఈ ఐదు లైన్లు మీకు మెయిన్ ఈ ఐదు లైన్ల నుంచి మీరు పద్దెనిమిది వందల ఒక పీవీ రావాలి ఓకే ఇక్కడ నుంచి ఎంత పీవీ వచ్చినా ఈయన బ్రోంజ్ డైరెక్టర్ అయిండు ఓకే ఈతను బ్రోంజ్ డైరెక్టర్ అయిన తర్వాత ఆ మంత్ ఈతని దగ్గర నుంచి ఇరవై ఐదు వందల పీవీ వచ్చింది అనుకుందాం ఇరవై ఐదు వందల పీవీ వచ్చింది మీకు ఇక్కడ పద్దెనిమిది వందల ఒక పీవీ రావాలి దీన్ని మనం సైడ్ వాల్యూమ్ అంటాం ఈ పద్దెనిమిది వందల ఒక పీవీ కనుక మీకు ఇక్కడ నుంచి వచ్చినట్టయితే మీరు సిల్వర్ డైరెక్టర్కి వెళ్ళిపోతారు సో ఇక్కడ నుంచి మీకు ట్రావెల్ ఫండ్ అయితే స్టార్ట్ అవుతుంది సో మనకి చూసుకున్నట్టయితే ఇందాక చెప్పుకున్నట్టు ఒక సిల్వర్ డైరెక్టర్ వచ్చేసి వెస్టేజ్లో ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో ఇక్కడ ఒకరు బ్రోంజ్ ఐరు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఈ రెండో లైన్ కూడా ఇందులో ఒకరు బ్రోంజ్ అయ్యారు అనుకుందాం బ్రోంజ్ అయిన తర్వాత ఆ మంత్ మీకు వచ్చేసి ఇక్కడ పదిహేను వందల ఒక పీవీ మీకు సైడ్ వాల్యూమ్ రావాలి ఈ నాలుగు లైన్ల నుంచి ఓకే ఇక్కడ వీళ్ళు బ్రోంజ్ అయ్యారు వీళ్ళు బ్రోంజ్ అయ్యారు ఇక్కడ పదిహేను వందల ఒక పీవీ వచ్చింది అంటే ఈ లైన్ నుంచి ఇరవై ఐదు వందల పీవీ వచ్చింది బ్రోంజ్ క్వాలిఫై ఓకే ఈ లైన్ నుంచి కూడా ఇరవై ఐదు వందల పీవీ వచ్చింది అనుకుందాం వీళ్ళు బ్రోంజ్ క్వాలిఫై మీరు సైడ్ వాల్యూమ్ పదిహేను వందల ఒక పీవీ చూపెట్టుకున్నారు అనుకున్నాం అప్పుడు మీరు గోల్డ్ డైరెక్టర్ అయిపోతారు ఓకే గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత వెస్టేజ్లో చూసుకున్నట్టయితే పదివేల నుంచి ముప్పై వేల మధ్యలో తీసుకునే ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వెస్టేజ్లో సో ఇక్కడి వరకు ఒకటి సో మీ కింద ముగ్గురు బ్రోంజ్ డైరెక్టర్లు అనుకుందాం అప్పుడు మీరు స్టార్ డైరెక్టర్ అయిపోతారు ఇక్కడ నుంచి మీకు కార్ ఫండ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు సైడ్ వాల్యూమ్ చూసుకున్నట్టయితే వెయ్యి ఒక పీవీ అయితే మీరు సైడ్ వాల్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్లు అయ్యారు మీరు ఇక్కడ ఈ మూడు లైన్ల నుంచి వెయ్యి ఒక పీవీ కనుక మీరు యూ పెట్టుకున్నట్టయితే మీరు స్టార్ డైరెక్టర్ అవుతారు ఇక్కడ మీ కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది ఒక స్టార్ డైరెక్టర్ వచ్చేసి వెస్టేజ్లో పదివేల నుంచి డెబ్బై వేల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ మనకి డైమండ్ డైరెక్టర్ మీ కింద ఎప్పుడైతే నలుగురు బ్రాంజ్ డైరెక్టర్లు అవుతారు మీరు డైమండ్ డైరెక్టర్ అవుతారు ఇక్కడ మనకి సైడ్ వాల్యూమ్ చూసుకున్నట్టయితే ఐదు వందల ఒక పీవీ వస్తే సరిపోతుంది ఈ రెండు లైన్ల నుంచి మీకు ఐదు వందల ఒక పీవీ వచ్చినట్టయితే ఇక్కడ నలుగురు మీకు కింద బ్రోంజ్ డైరెక్టర్లు అయినట్టయితే మిగతా రెండు లైన్ల నుంచి ఐదు వందలు ఒక పీవీ వచ్చినట్టయితే మీరు వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అవుతారు ఇక్కడ డైమండ్ డైరెక్టర్ చూసుకున్నట్టయితే వెస్టేజ్లో పర్ మంత్ ఇరవై వేల నుంచి లక్ష వరకు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో నెక్స్ట్ మళ్ళీ మీ కింద ఇంకొకరు బ్రోంజ్ డైరెక్టర్ అనుకున్నాం అయినా కూడా మీది డైమండ్ డైరెక్టరే మళ్ళీ ఇక్కడ సైడ్ వాల్యూమ్ ఐదు వందలు ఒక పీవీ చూపెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత కలగనే దాని కలగనేది వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది ఇష్టపడేసేది దీనికోసమే మీ కింద ఎప్పుడైతే ఆరుగురు బ్రౌంద్ డైరెక్టర్లు అవుతారో మీరు అప్పుడు క్రౌన్ డైరెక్టర్ అయితే అచీవ్ అవుతారు ఇక్కడ నుంచి మీకు హౌస్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది మన వెస్టేజ్లో చూసుకున్నట్టయితే ఒక క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి యాభై వేల నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ అవి ఎన్ని లక్షలైన కావచ్చు తీసుకునే వాళ్ళైతే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక వెస్టేజ్లో మనకి ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు జాయిన్ అయిన తర్వాత బ్రోంజ్ డైరెక్టర్ కావాలన్నా సిల్వర్ డైరెక్టర్ కావాలన్నా స్టార్ డైరెక్టర్ కావాలన్నా డైమండ్ క్రౌన్ డైరెక్టర్ కావాలన్నా మనకి ఈ విధంగా ప్లాన్ అయితే ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా సో ఇందులో ఇంకొన్ని కూడా ఉంటాయి అది ఏంటంటే మీకే పోతుంటే పోతుంటే మీకు అనుభవం అవుతుంది మీ అప్లైనర్స్ ద్వారా సో ఈ విధంగా సింపుల్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన దీనికన్నా ముందు ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అది కూడా నేను దానికి సంబంధించి ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి కా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో